హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్ప్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ మరి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఏంటి అంటే ఒకటి మనకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి సో గతం లోపల అంటే ట్వంటీ ట్వంటీ త్రీ లోపల జరగాల్సినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి బేస్ ఏదైతే ఉందో అంటే మనకు ఉన్నటువంటి రెండు పేపర్స్ ఉన్నాయి కదా సో టూ పేపర్స్ ఒకటి పేపర్ వన్ అనేది జనరల్ స్టడీస్ అని చెప్పేసి అందరికీ తెలుసు రెండవది పేపర్ టూ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి మరి ఈ రెండు పేపర్లకు సంబంధించినటువంటి మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది కాన్సెప్ట్ నెంబర్ వన్ ఓకే నంబర్ టూ ఏ ఏరియాస్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నంబర్ వన్ ఏంటి అంటే ఈ రెండింటి లోపల మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం సో మనం చూడాలి అంటే మనకు బేస్ ఎవరు మరి అంటే మనకు లాస్ట్ టైము గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగింది ఎప్పుడు జరిగింది అంటే టూ ఎయిటీన్ లోపల జరిగింది రెండు వేల పద్దెనిమిది లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మనకు ఒకే ఒకసారి గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేయడం జరిగింది అంటే టూ ఎయిటీన్ లోపల కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి టూ ఎయిటీన్ లోపల మనకు ఇచ్చినటువంటి సిలబస్ లోపల ఏ ఏ సెగ్మెంట్స్కి ఎంతెంత వేటేజ్ ఎన్ని మార్క్స్ రావడం జరిగింది అనేది మనకు ఒక బేస్ అంటే నెక్స్ట్ మన ప్రిపరేషన్ ఏదైతే ఉందో అంటే ఈ నోటిఫికేషన్కు మన ప్రిపరేషన్ ఏదైతే ఉందో సో అది ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం స్ట్రాటజిక్గా మనం ముందుకు వెళ్ళాలి కొంత ప్లానింగ్ అనేది మనకు ఉండాలి సో దానికి బేస్ ఎవరు అంటే టూ థౌజండ్స్ ఎయిటీన్ పేపర్ అందులోపల జిఎస్కు సంబంధించినటువంటి క్వశ్చనింగ్ ఏరియా ఎట్లా ఉంది సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి క్వశ్చనింగ్ ఏరియా ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం చూద్దాం మీకు ఈ రెండింటికి సంబంధించినటువంటి వేటేజ్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఈ జిఎస్ యొక్క ఓరియంటేషన్ ఎట్లా ఉండాలి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది మనకు కన్సర్న్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో అంటే అరిథ్మెటిక్ ఫ్యాకల్టీస్ అదేవిధంగా రీజనింగ్ ఫ్యాకల్టీ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మనకు ముగ్గురు చాలా అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు సో ధనరాజ్ గారు చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ రెండు తెలుగు రాష్ట్రాల లోపల బౌద్ధ తెలుగు స్టేట్స్ అని చెప్పేసి అంటున్నాం రెండవది మహేందర్ అగర్వాల్ గారు సో భారతదేశం లోపల ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ట్రెండ్ను సమూలంగా పట్టినటువంటి వ్యక్తి సో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ట్రెండ్ను బాగా అనాలిసిస్ చేసి క్వశ్చన్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుందో సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇంకొక మరొక చాలా ట్రెమెండస్ ఫ్యాకల్టీ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిహెచ్ శ్రీనివాస్ గారు సో సార్ గురించి తెలంగాణ రాష్ట్రం లోపల తెలియని వాళ్ళు మాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లోపల ఉండరని నేను అనుకుంటున్నాను సో కాబట్టి ఆ ముగ్గురు ఫ్యాకల్టీస్ మనకు సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి ఆ పేపర్ను పూర్తి స్థాయి లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాం దెన్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్ మార్క్స్ వేటేజ్ అనేది మనం ఈ వీడియో లోపల చూద్దాం నెంబర్ వన్ సో నెంబర్ టూ రెండవది ఏంటి అంటే మీకు టూ థౌజండ్స్ ఎయిటీన్ పేపర్ ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉందో అంటే ఆ పేపర్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు పేపర్లకు సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే సో చూడండి రెండు పేపర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో ఈ రెండు పేపర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు సో ఇది పేపర్ వన్కు సంబంధించి ఇది పేపర్ వన్ యొక్క పీడిఎఫ్ మరి ఈ పేపర్ వన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ను కంప్లీట్గా ఈ పేపర్ ఏదైతే ఉందో ఒకసారి మీరు చూడండి సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు గ్రూప్ ఫోర్ చదివే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను పూర్తి స్థాయి లోపల అనాలసిస్ చేయండి సో ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అని చెప్పేసి ఓకేనా సో ఇది మొత్తం కూడా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ మనకు అందుబాటు లోపల ఉన్నది మరి ఈ పేపర్ను మీకు పూర్తి స్థాయి లోపల మీకు విన్నర్స్ ఆన్లైన్ యాప్ ఏదైతే ఉందో సో ఈ యాప్ లోపల మీకు అందుబాటు లోపల ఉంచడం జరుగుతుంది ఈ పేపర్ గుర్తుపెట్టుకోండి రైట్ సో విన్నర్స్ ఆన్లైన్ యాప్ ఏదైతే ఉందో మీరు ఎవరైతే ఈ వీడియో చూడడం జరుగుతుందో ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే విన్నర్స్ ఆన్లైన్ సో విన్నర్స్ ఆన్లైన్ అనే యాప్ గూగుల్ స్టోర్ లోపల మనకు ఈ విన్నర్స్ ఆన్లైన్ యాప్ అని చెప్పేసి ఉంటుంది సో గూగుల్ స్టోర్కి వెళ్ళి ఆ విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని కనుక చూస్తే అందులోపల మీకు గ్రూప్ ఫోర్కి సంబంధించిన కోర్స్ ఒకటి ఉంటుంది సో గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి కోర్సు ఒకటి ఉంటుంది మీకు ఆ కోర్స్ పైన క్లిక్ చేస్తే ఆ కోర్స్ పైన క్లిక్ చేస్తే మీకు అందులోపల పేపర్ వన్కి సంబంధించిన కంటెంట్ పేపర్ టూకు సంబంధించినటువంటి కంటెంట్తో పాటు కింద మీకు గ్రూప్ ఫోర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి ఉంటాం సో గ్రూప్ ఫోర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని క్లిక్ చేస్తే మీరు ఈ రెండు పేపర్లు జిఎస్ పేపర్ను టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి అదేవిధంగా సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి పేపర్ను నేను అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ గ్రూప్ ఫోర్ని ఇప్పుడు ప్రిపేర్ కావడం జరుగుతుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ పేపర్ను చూస్తే కొంత అవగాహన అంటే ఇంతకుముందు ప్రశ్నల విధానం ఏ విధంగా ఉంది సో మన యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఏ విధంగా చదవాలి అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ మీకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది నెంబర్ వన్ సో కాబట్టి మీరు ఈ పేపర్స్ కోసం విన్నర్స్ ఆన్లైన్ అనేటువంటి యాప్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు ఐ యాపిల్ స్టోర్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ ఐఫోన్ యూజర్కి ఏమైనా ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే సో కాంటాక్ట్ చేయండి విన్నర్స్ పబ్లికేషన్స్ అండ్ విన్నర్స్ ఆన్లైన్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ అని చెప్పేసి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ఓకేనా సో వీళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే గైడ్ చేస్తారో తప్పనిసరిగా మీరు ఈ యాప్ లోపల గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి టూ థౌజండ్స్ ఇయర్ ఎయిటీన్ ఇయర్ పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో విత్ కీతో మీకు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నెంబర్ వన్ రెండవ అంశం ఏంటి అంటే ఇక్కడ రెండవ అంశము మీకు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో జనరల్గా మనం ఎవ్రీ డే ఏదైతే ఉందో సో ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ను ఫ్రీగా పీడిఎఫ్ రూపం లోపల అన్ని రకాల వాట్సాప్ గ్రూపుల లోపల సర్క్యులేట్ చేయడం జరుగుతుంది సో ఫ్రీగా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ఫ్రీ సర్వీస్ కోణం లోపల మరి ఎవరికైతే అంటే ఎవ్రీ డే అప్లోడ్ చేస్తూ ఉన్నాం అలా కాకుండా చాలా చాలామంది ఏమడుగుతున్నారు అంటే ఎవ్రీ మంత్ 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 కంప్లీట్గా ఈ మంత్ సంబంధించినటువంటి ముప్పై రోజుల కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఈ మంత్కి సంబంధించినటువంటి ముప్పై రోజుల కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన అడగడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి మీరు ఇప్పుడు మే టూ థౌజండ్ ట్వంటీ టూ మే రెండు వేల ఇరవై రెండు జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అండ్ నవంబర్ అంటే డిసెంబర్ ఫస్ట్ వరకు అంటే ఈరోజు నిన్నటి నాటికి సో అంటే ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో సెవెన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఏడు నెలల కరెంట్ అఫైర్స్ అనేవి మీకు కంప్లీట్గా ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రీగా ఇవన్నీ కూడా ఫ్రీ పీడిఎఫ్స్ మీకు అందుబాటు లోపల ఉంటాం సో ఈ ప్యాటర్న్ లోపల అంటే కలర్ ఏదైతే ఉందో కలర్ ప్యాటర్న్ లోపల సో కంప్లీట్గా మనకు ఇట్లాంటి ప్యాటర్న్ లోపల సో మీకు తెలుసు కదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉందో మీకు తెలుసు కాబట్టి సో చూడండి క్వశ్చనింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఏబిసి ఇవ్వడం జరిగింది కోడ్స్ మళ్ళీ ఏబి బీసీ ఏసీ ఏబిసి అనేటువంటి ప్యాటర్న్ లోపల మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ రూపం లోపల కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా చాలా స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ సో మామూలుగా ఏదో రాష్ట్రం అంటే ఇవ్వడం కాదు సో ఫ్రీగా ఇవన్నీ కూడా ఫ్రీ సర్క్యులేషన్ ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు చేయాల్సినటువంటి పని ఏంటి వీటిని ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదా ఫ్రీగా చదువుకోవచ్చు మరి దీనికోసం మీరు ఏం చేయాలి అంటే సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా ఏం చెప్పాము ఏదైతే గ్రూప్ ఫోర్కి సంబంధించిన టూ థౌజండ్స్ ఎయిటీన్ పేపర్ని ఎప్పుడైతే మీరు ఏ విధంగానైతే డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందో దీనికి కూడా ఏం చేయాలి సేమ్ విన్నర్స్ ఆన్లైన్ ఏదైతే ఉందో ఈ విన్నర్స్ ఆన్లైన్ యాప్ ఏదైతే ఉందో ఓకే ఈ యాప్ను మీరు గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ యూజర్స్ అయితే యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఏం కనబడుతుంది గ్రూప్ ఫోర్ కోర్స్ కనబడుతూ ఉంటుంది ఓకేనా సో గ్రూప్ ఫోర్ కోర్స్ అనేది కనబడుతుంది కానీ ఈ కరెంట్ అఫైర్స్ అనేది గ్రూప్ ఫోర్కే కాదు మీకు ఎస్ఐకి కానీ కాన్స్టేబుల్స్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ అనేది కామన్గా ఉండేటువంటి ఏరియా కాబట్టి అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా మేము డిజైన్ చేసి మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది బట్ ఇక్కడ గ్రూప్ ఫోర్ కోర్స్ ఏదైతే ఉందో గ్రూప్ ఫోర్ కోర్స్ లోపల మీకు ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది రెండవది పేపర్ టూ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఉంటుంది కింద దీని కింద మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి ఉంటాయి గ్రూప్ ఫోర్కు సంబంధించిన టూ ఎయిటీన్ పేపర్స్ ఉంటాయి వీటిని కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కింద కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఉంటాం సో ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మీకు ఒక ఫైల్ ఉంటుంది సో ఈ ఫ్రీ కరెంట్ అఫైర్స్ని కనుక మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు మే నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అండ్ ఈ మంత్ నవంబర్ వరకు సో నవంబర్ వరకు కంప్లీట్గా ఇవన్నీ నెలలకు సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్స్ మీకు ఈ కరెంట్ అఫైర్స్టా ఫోల్డర్ లోపల మీకు కనబడతా కాబట్టి ఈ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది మనకు గ్రూప్ ఫోర్ అనేటువంటి ఒక కోర్స్ ఏదైతే ఉందో గ్రూప్ ఫోర్ కోర్సును క్లిక్ చేస్తే అందులోపల జిఎస్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి దెన్ కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ ఉంటుంది మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి అయితే దాన్ని క్లిక్ చేయండి ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోసము కరెంట్ అఫైర్స్ని క్లిక్ చేయండి సో ఇది ఇంతటితోనే ఆగదు ఇక్కడ మీకు నవంబర్ వరకు అంటే నవంబర్ మంత్ మొత్తం అంటే డిసెంబర్ ఫస్ట్ నవంబర్ థర్టీ వరకు మీకు అందుబాటులో ఉంచాం ఈ మంత్ ఇప్పుడు డిసెంబర్ కదా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాగానే మళ్ళీ డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ కూడా ఇందులోపల అప్లోడ్ చేయబడడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ మంత్ది కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు జనవరి లోపల జనవరిది అప్లోడ్ చేస్తాం ఫిబ్రూ మార్చ్ ఇట్లా మీ ఎగ్జామ్ అయ్యే వరకు కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అనేవి ఈ స్టాండర్డ్ లోపల ఇంత మంచి స్టాండర్డ్ లోపల మీకు ఫ్రీగా సర్కులేట్ చేయడం జరుగుతుంది సో దానికోసం దీన్ని వాడుకోండి విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి ఒకసారి మనం చూద్దాం ఏంటి ఇక్కడ వేటేజ్ ఏదైతే ఉందో గ్రూప్ ఫోర్కు సంబంధించిన వేటేజ్ ఏదైతే ఉందో మనం అనుకున్నాం కదా సో గ్రూప్ ఫోర్ వేటేజ్ ఏదైతే ఉందో సో దీని లోపల ఎట్లా వచ్చాయి ప్రశ్నల పరిస్థితి అనేది ఒకసారి మీరు చూస్తే సో దీని లోపల ఇవన్నీ కూడా మార్క్స్ అండి ఇవన్నీ కూడా మార్క్స్కి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇందులోపల లెవెన్ సెగ్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాం ఈ లెవెన్ నుంచి అనాలిసిస్ చేస్తే ఇంకా చాలా సెగ్మెంట్స్ వస్తాయి మీకు జనరల్ స్టడీస్ లోపల సో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఏదైతే ఏరియా ఉందో సో దీని లోపల మొత్తం రెండు వేల పద్దెనిమిది యొక్క పేపర్ లాస్ట్ జరిగింది అదే కాబట్టి ఆ పేపర్ను బేస్ చేసుకొని ఆ పేపర్ను అనాలసిస్ చేసి మనకు ఒక్కొక్క ఏరియా నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయో కంప్లీట్గా డివైడ్ చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఫైవ్ సెగ్మెంట్స్ ఇక్కడ ఇచ్చాను ఈ స్లైడ్ లోపల దెన్ ఈ స్లైడ్ లోపల ఇంకొక ఫైవ్ సెగ్మెంట్స్ దెన్ ఈ స్లైడ్ లోపల ఇంకొక ఫైవ్ సెగ్మెంట్స్ అంటే పదిహేను సెగ్మెంట్స్గా డివైడ్ చేశాం కానీ సిలబస్ లోపల అఫీషియల్గా ఇచ్చింది లెవెన్ సెగ్మెంట్స్ ఆ లెవెన్ సెగ్మెంట్స్ కూడా సెగ్మెంట్ వైజ్గా మళ్ళీ డివైడ్ చేస్తే మనకు ఓవరాల్గా ఫిఫ్టీన్ సెగ్మెంట్స్ వచ్చాయి ఈ పదిహేను సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి మార్క్స్ వేటేజ్ ఈ విధంగా ఉంది అదేవిధంగా పేపర్ టూ సెక్రటేరియల్ ఎబిలిటీస్ లోపల ఏ విధంగా మార్క్స్ వచ్చాయి అనేది చూ కూడా మీకు స్లైడ్ ఉంది సో ఇప్పుడు చూడండి మొదటి అంశం ఏంటి అంటే నిత్య జీవితం లోపల జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ఒక సెగ్మెంట్ మీకు ఉన్నది సో ఇందులోపల మనకి ఏముంటాయి బేసిక్గా బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది అదేవిధంగా కెమిస్ట్రీ ఉంటుంది సో ఇది సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది ఓకేనా ఈ మూడింటికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఈ మూడింటితో పాటు దానికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సో ఇదంతా కూడా కలుపుకున్నట్లయితే మనకు టూ ఎయిటీన్ పేపర్ లోపల పద్నాలుగు ప్రశ్నలు మనకు ఈ ఏరియా నుంచి రావడం జరిగింది సో ఫోర్టీన్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్డ్ ఫ్రమ్ జనరల్ సైన్స్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్స్ ఎయిటీన్ సో రెండు వేల పద్దెనిమిది లోపల ఇట్లాంటి వెయిటేజ్ అనేది ఉన్నది అంటే మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ కదా మనకు జనరల్ స్టడీస్ లోపల నూట యాభై మార్కులకు పద్నాలుగు ప్రశ్నలు ఇక్కడ నుంచి వచ్చా ఈ పద్నాలుగు ప్రశ్నల లోపల మనకు తెలుసు ప్రతి ఎగ్జామ్ లోపల జనరల్ సైన్స్ లోపల సగానికన్నా ఎక్కువ ఏ సెగ్మెంట్ నుంచి అడగడం జరుగుతూ ఉంటుంది అంటే బయాలజీ నుంచి అడుగుతూ ఉంటాడు ఎందుకంటే మన బాడీ గురించి మన నిజ జీవితం లోపల మనం ఏం చేస్తాం అనేటువంటి అంశాలకు సంబంధించి బయాలజీ ఉంటుంది కాబట్టి సో మిగతా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేసినట్లయితే మీకు ఏ ఎగ్జామ్ తీ నాట్ ఓన్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ తీసుకున్నా గ్రూప్ త్రీ తీసుకున్న ఎస్ఐ తీసుకున్నా కాన్స్టేబుల్ తీసుకున్న జనరల్ సైన్స్ లోపల మేజర్ పోర్షన్ దేనికి ఉంటుంది అంటే బయాలజీకి సంబంధించి ఉంటుంది సో కాబట్టి పద్నాలుగు ప్రశ్నల లోపల ఎనిమిది ప్రశ్నలు బయాలజీ నుంచి రావడం జరిగింది ఫిజిక్స్ నుంచి నాలుగు ప్రశ్నలు కెమిస్ట్రీ నుంచి రెండు ప్రశ్నలు అడగడం జరిగింది అంటే ఓవరాల్గా మనకు ఫోర్టీన్ క్వశ్చన్స్ మనకు జనరల్ సైన్ సైన్స్కి సంబంధించినటువంటి వేటేజ్ కాబట్టి సో ఇది కూడా అంటే మోర్ దాన్ టెన్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి మోర్ దాన్ టెన్ మార్క్స్ వచ్చాయి అంటే కొంచెం ఇంపార్టెంట్ సెగ్మెంట్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ పర్యావరణ అంశాలు సో ఎన్వారాన్మెంటల్ ఇష్యూస్ మరి పర్యావరణ అంశాలకు సంబంధించి లోపల అఫీషియల్గా సిలబస్లో ఉండేది కాదు టూ థౌజండ్స్ ఫోర్టీన్ లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ అంశాన్ని సిలబస్ లోపల ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ నడుస్తూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా సుస్థిరాభివృద్ధి గురించి మాట్లాడడం జరుగుతూ ఉన్నది కాబట్టి సో దీన్ని మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి తప్పనిసరిగా ఒక అధికారి ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి అని చెప్పేసే ఉద్దేశంతో టూ థౌజండ్స్ ఫోర్టీన్ తర్వాత ఈ సెగ్మెంట్ సిలబస్ లోపల ఇంక్లూడ్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ చూసినా ఏ ఎగ్జామ్ చూసినా ఒక నాలుగు నుంచి తొమ్మిది మార్కుల వేటేస్తో మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్ లాస్ట్ పేపర్ లోపల మీకు ఫోర్ మార్క్స్ ఈ ఏరియా నుంచి అడగడం జరిగింది నాలుగు ప్రశ్నలు వచ్చా కానీ ఈసారి తప్పనిసరిగా ఈ ఏరియా నుంచి ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే టూ థౌజండ్స్ ఎయిటీన్కి ట్వంటీ ట్వంటీ త్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది లోపల నాలుగు ప్రశ్నలు వచ్చాయి ఇప్పుడు ఎనిమిది కానీ తొమ్మిది కానీ అఫ్ కోర్స్ టెన్ మార్క్స్ కూడా రావచ్చు ఎందుకంటే సివిల్ సర్వీసెస్ లోపల ఉండేటువంటి ఈ ఎన్వారన్మెంట్కు ప్రయారిటీ చాలా విపరీతంగా పెంచేశారు సివిల్ సర్వీసెస్లో దాని యొక్క రిఫ్లెక్షన్ మనకి ఇక్కడ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ పైన ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఈ ఎన్వారన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది గతంలో నాలుగు వచ్చా ఇప్పుడు తప్పనిసరిగా మనకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది రైట్ సో ఇది రెండవది మూడవది డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తులకు సంబంధించినటువంటి నిర్వహణ మరి విపత్తుల నిర్వహణ సాధారణంగా మనకు టూ థౌజండ్స్ ఫోర్టీన్ బిఫోర్ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు విపత్తుల నిర్వహణ పైన పది నుంచి పద్దెనిమిది క్వశ్చన్స్ వచ్చేవి జనరల్ స్టడీస్ పేపర్లు టెన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ రెండు వేల పద్నాలుగుకు ముందు అంటే యునైటెడ్ ఏపీ లోపల సో ఏపీ ఎప్పుడైతే బైఫర్కేట్ కావడం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పాటు కావడం జరిగిందో అప్పుడు దీని యొక్క వేటేజ్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోయింది ఎందుకు అంటే మనకు సైక్లోన్స్ కానీ సునామీస్ కానీ ఫ్లడ్స్ కానీ ఎక్కువ కోస్టల్ లైన్ లేదు కాబట్టి ఎక్కువగా మనము సఫర్ కావడం జరగదు డిజాస్టర్స్ వల్ల కాకపోతే డ్రౌట్ ఉంటుంది అప్పుడప్పుడు అర్బన్ ఫ్లడ్స్ కనబడతా ఉంటాయి పట్టణ వరదలు మన మనం చూస్తూ ఉన్నాం బట్ ఏపీతో పోల్చినట్లయితే మనకు కొంచెం తక్కువగానే కాబట్టి సో ఆటోమేటిక్గా వెయిటేజ్ అనేది దీనికి తగ్గించడం జరుగుతున్నది ప్రతి ఎగ్జామ్లో ఇక్కడ గ్రూప్ ఫోర్ ఎగ్జామే కాదు మీరు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కండక్ట్ చేసినటువంటి మ్యాక్సిమం అన్ని రకాల ఎగ్జామ్స్ లోపల సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వేటేజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతున్నది సో మాక్సిమమ్ మనకు ఇక్కడ అయితే రెండు మార్కులు వచ్చాయి సో మాక్సిమం ఒకటి నుంచి నాలుగు మార్కులు మాత్రమే మనకు మిగతా జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్లో ఉంటాయి కాబట్టి గత గ్రూప్ గ్రూప్ ఫోర్ లోపల రెండు మార్కులు వచ్చాయి సో సేమ్ టెంపో మనకు కొంచెం అటు ఇటుగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది దెన్ ఇండియన్ జాగ్రఫీ సో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి వేటేజ్ అనేది కన్సిస్టెన్స్గా కన్సిస్టెంట్గా ఉన్నది స్థిరత్వంతో ఉన్నది మీరు గతంలో అడిగినటువంటి గ్రూప్ ఫోర్ టూ థౌజండ్స్ ఎయిటీన్ పేపర్లో ఎయిటీన్ మార్క్స్ రావడం ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది సో మన గ్రూప్ వన్ పేపర్ లోపల కానీ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ లోపల కానీ సేమ్ ట్రెండ్ దట్ ఈస్ నో ఎయిట్ టు ఎయిటీన్ మధ్యలో ఎయిట్ టు ఎయిటీన్ మధ్య లోపల ఫ్లక్చువేట్గా కావడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వేటేజ్ కాబట్టి జాగ్రఫీ కూడా మేజర్ కాంపోనెంట్గానే మనకి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే మీకు గ్రూప్ ఫోర్ సిలబస్ లోపల వరల్డ్ జాగ్రఫీ ఇవ్వలేదు ప్రపంచ జాగ్రఫీ అనేది సిలబస్లో లేదు కాబట్టి కొంత మనకు రిలాక్స్ అండ్ రిలీఫ్ కూడా కాబట్టి మీకు ఇండియన్ జాగ్రఫీ మాత్రమే ఉన్నది ఈ ఇండియన్ జాగ్రఫీ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి సో ఇది మీకు ఎయిట్ మార్క్స్ వేటేజ్ ఉన్నది ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో ఇండియన్ జాగ్రఫీ యొక్క వేటేజ్ అనేది ఒక మూడు నాలుగు మార్కులు లేదా ఐదు ఆరు మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సిగ్నిఫికెంట్గా ఇది మారిపోయింది కాబట్టి పెరుగుతుంది దెన్ తెలంగాణ జాగ్రఫీ సో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఐదు ప్రశ్నలు మనకు రావడం జరిగింది సో తెలంగాణ జాగ్రఫీ చాలా చాలా ఈజీ కాంపోనెంట్ అది చిన్న సిలబస్తో కూడుకున్నటువంటి ఏరియా కాబట్టి మీరు ఇండియన్ జాగ్రఫీని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా తెలంగాణ ప్రాంతం లోపల ఎట్లాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి ఎట్లాంటి నదులు సరస్సులు అదేవిధంగా నేలలు కానీ అడవులు కానీ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి అంశాలు రవాణా పరిశ్రమలు సేవారంగం పర్యాటక రంగం సో ఇవన్నీ కూడా మనకు దీని బేస్తో ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది కాబట్టి సో ఓవరాల్గా మీకు ఎయిత్ ప్లస్ ఫైవ్ అంటే జాగ్రఫీకి సెగ్ సంబంధించి అంటే ఇండియా అండ్ తెలంగాణ రెండు కలిపితే ఎయిత్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీన్ మార్క్స్ వేటేజ్ మనకు జాగ్రఫీకి ఇవ్వబడింది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పద్నాలుగు మార్కులు జనరల్ సైన్స్ అయితే పదమూడు మార్కులు ఓవరాల్గా జాగ్రఫీ సెగ్మెంట్కి సంబంధించి ఉన్నది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ రెండు కూడా మనకు మేజర్ సెగ్మెంట్స్గానే ట్రీట్ చేయాలి అదేవిధంగా నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి అని చెప్పేసి అన్నాడు ఓకేనా అంటే ఓవరాల్గా మనం ఇండియన్ ఎకానమీగా దీన్ని కన్సిడర్ చేద్దాం సో దీనికి సంబంధించిన వేటేజ్ మనకు గత ప్రశ్నపత్రం అంటే టూ ఎయిటీన్ పేపర్ లోపల ఐదు మార్కులు ఇవ్వడం జరిగింది సో ఆల్మోస్ట్ ఇక్కడ మీకు రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ వన్ పేపర్ కానీ నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ను కూడా చూస్తే మీకు ఎకానమీకి మ్యాక్సిమం ఐదు మార్కులు అయితే దాటట్లేవండి సో మీరు అంటే ఎస్ఐ పేపరు కాన్స్టేబుల్ పేపర్ గ్రూప్ వన్ పేపర్ ఈ మూడు ప్లస్ టూ ఎయిటీన్ గ్రూప్ ఫోర్ పేపర్ ఈ నాలుగింటిని గమనించినా కూడా మనకు ఎకానమీ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి వేటేజ్ మనకు మోర్ దాన్ ఫైవ్ దాటట్లేదు అంటే అరౌండ్ ఫైవ్ అన్నమాట ఒక నాలుగు మూడు నాలుగు ఐదు గరిష్టంగా ఆరు మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటంటే సో ఇండియన్ ఎకానమీ సో కాబట్టి జాగ్రత్తగా ఇది బేస్ మనకు ఎందుకంటే మనం మనకున్న టైం ఏదైతే ఉందో జస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్సే కాబట్టి ఈ ఫోర్ టు ఫైవ్ మంత్స్ లోపల మనకు ఎక్కువ మొత్తం లోపల మార్కులు ఎక్కడ నుంచి రావడం జరుగుతుంది అనేది మనకు క్లారిటీ ఉంటే మన ప్రిపరేషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇండియన్ ఎకానమీ దెన్ తెలంగాణ ఎకానమీని గమనించినట్లయితే సో దీనికి కూడా మనకు ప్రతి ఎగ్జామ్ లోపల మ్యాక్సిమం దీని నుంచి కూడా పెద్దగా ప్రశ్నలు రావట్లేదు రెండు నుంచి ఐదు ప్రశ్నలు గరిష్టంగా వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ ఫోర్ పేపర్ లోపల మనకు రెండు మార్కులు మాత్రమే తెలంగాణ ఎకానమీ నుంచి అడగడం జరిగింది కాబట్టి ఓవరాల్గా ఎకానమీ అంటే ఇండియా తెలంగాణ కలిపితే సో ఫైవ్ ప్లస్ టూ మొత్తం ఏడు మార్కుల వెయిటేజ్ మాత్రమే ఉన్నది అంటే లెస్ దాన్ టెన్ మాత్రమే ఉన్నది కాబట్టి దాని ప్రకారం ఏ ఏ ఏరియాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అనేది మీరు ఆలోచించుకొని సో దాని ప్రకారం ప్రిపేర్ కావాలి ఎందుకంటే కన్సర్న్ ఫ్యాకల్టీ చేత మళ్ళీ మీకు ఎట్లా చదవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను కాబట్టి ఎకానమీ ఫ్యాకల్టీ ఎకానమీ ఏ విధంగా చదవాలో చెప్తారు జాగ్రఫీ వాళ్ళు జాగ్రఫీ చెప్తారు ఇట్లా ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్ వీడియోస్ లోపల మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వాడుకోండి దెన్ భారత రాజ్యాంగం సో ఇండియన్ పాలిటీ అండ్ ఇక్కడ ఏమన్నాడంటే రెండు సెగ్మెంట్స్ ఇచ్చాడు సిలబస్ లోపల సో భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ఓవర్వ్యూ అదేవిధంగా భారత రాజకీయ వ్యవస్థ సో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఈ గవర్నెన్సు అదేవిధంగా గవర్నమెంట్ అని చెప్పేసి అన్నాడు ఇది ఈ లైన్ను రెండు సెగ్మెంట్స్గా డివైడ్ చేసి మీకు సిలబస్ లోపల ఇచ్చాడు కాబట్టి ఈ మొత్తం లైన్ మనం ఒకే కాంపోనెంట్గా కన్సిడర్ కనుక చేస్తే సో ఇక్కడ నుంచి మొత్తం గత అంటే టూ థౌజండ్స్ ఎయిటీన్ గ్రూప్ ఫోర్ పేపర్లో అత్యధికంగా మార్కులు వచ్చినటువంటి ఏరియా ఏంటి అంటే ఈ ఏరియా సో ముప్పై మూడు ప్రశ్నలు ఇక్కడ నుంచి రావడం జరిగింది థర్టీ త్రీ క్వశ్చన్స్ మనకు ఈ ఏరియా నుంచి రావడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ముప్పై మూడు వస్తాయని చెప్పేసి నేను గ్యారంటీ ఇవ్వలేను ఇప్పుడు పద్దెనిమిది రావచ్చు పదిహేను రావచ్చు ఇరవై రావచ్చు ఇది గరిష్టంగా అడిగారు కాబట్టి సో ఈసారి మళ్ళీ ఇది రిఫ్లెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఈసారి ఒక ట్వంటీ ఆ రేంజ్లో ట్వంటీ మోర్ దాన్ ట్వంటీ లా కొంచెం అరౌండ్ ట్వంటీ మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది అన్నమాట సో ఈ మార్క్స్ థర్టీ త్రీలో నాకు తెలిసి కొన్ని మార్క్స్ ఇండియన్ జాగ్రఫీకి ఈసారి రిఫ్లెక్ట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అడిగే అవకాశం ఉంటుంది కరెంట్ అఫేర్స్లో భాగంగా కాబట్టి సో ఇది గరిష్టంగా గత గ్రూప్ గ్రూప్ ఫోర్ పేపర్ లోపల అడిగినటువంటి ఇచ్చినటువంటి వేటేజ్ థర్టీ త్రీ మార్క్స్ అన్నమాట చాలా ఎక్కువ ఇది అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అదేవిధంగా జాతీయోద్యమం అని చెప్పేసి సో నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో ఇది సో దీని తర్వాత అంటే భారత రాజ్యాంగం తర్వాత అత్యధికంగా వేటేజ్ ఇచ్చినటువంటి ఏరియా ఏంటి అంటే సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎయిటీన్ మార్క్స్ రావడం జరిగింది ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇక్కడ గమనించాలి అభ్యర్థులు మళ్ళీ నేను చెప్తున్నాను గమనించాలి ఏంటి అంటే మీకు ఇండియన్ హిస్టరీ లోపల ఏన్షియంటు అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర సిలబస్లో ఇవ్వలేదు అదేవిధంగా మెడియువల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర సిలబస్ లోపల ఇవ్వలేదు కేవలం ఏది మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించి అది మాత్రమే చదవాలి సో ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ చదివి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా సిలబస్ లోపల ఏదైతే మెన్షన్ చేయడం జరిగిందో సో దానికి పర్ఫెక్ట్గా కన్ఫైన్ కండి సో ఇది రెండవ అత్యధికంగా ఇచ్చినటువంటి ఏరియా దెన్ మూడవది తెలంగాణ చరిత్ర సో తెలంగాణ హిస్టరీకి సంబంధించి మరి తెలంగాణ అంశాలకు ఎట్లయినా ప్రయారిటీ ఉంటుంది కాబట్టి సో ఈ ప్రయారిటీలో భాగంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి గతంలో ఆరు ప్రశ్నలు రావడం జరిగింది సో ఇప్పుడు కూడా అంటే మీకు ఆల్మోస్ట్ ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ లోపల కూడా ట్రెండ్ ఎట్లా ఉందంటే ఒక ఐదు నుంచి పది మార్కుల కోణం లోపల తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు కనబడతా ఉన్నాయి ప్రశ్నపత్రాల లోపల కాబట్టి ఆరు ఏడు నాలుగు ఐదు ఆ రేంజ్ లోపల మనకు రిఫ్లెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ చరిత్ర అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సో తెలంగాణ మూమెంట్ని మీరు చూసినట్లయితే సో దీనికి కొంచెం ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రయారిటీలో భాగంగానే గత ప్రశ్నాపత్రం లోపల మనకు తొమ్మిది ప్రశ్నలు రావడం జరిగింది ఈసారి ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్ లోపల ఇది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో పది కానీ పన్నెండు కానీ అప్ టు ఫిఫ్టీన్ వరకు మనకు అంటే నైన్ టు ఫిఫ్టీన్ వరకు మనకు క్వశ్చన్స్ ఈసారి పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా తెలంగాణ మూమెంట్కి సంబంధించి మీరు ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వండి అదేవిధంగా తెలంగాణ కల్చర్ మరి ఈ కల్చర్కి సంబంధించి గత ప్రశ్నపత్రం లోపల మూడు ప్రశ్నలు వచ్చాయి మరి హిస్టరీ కల్చర్ మూమెంట్ ఇవి మూడు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి యాక్చువల్గా సో మీరు మూమెంట్ చదివేటప్పుడు చాలా రకాల కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది టచ్ చేస్తూ ఉంటారు అంటే బా తెలంగాణ రాష్ట్రం లోపల ఉండేటువంటి కళారూపాలు అని చెప్పేసి పండగలు అని చెప్పేసూ జాతరలు అని చెప్పేసూ సినిమాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సాహిత్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను లేకపోతే పత్రికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఇవి రెండు అదేవిధంగా తెలంగాణ చరిత్ర మూడు కూడా ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ రూపం లోపల మనము మన ప్రిపరేషన్ను కంటిన్యూ చేయాలి సో కాబట్టి గతంలోపల చాలా తక్కువ ఇచ్చారు మూడు మార్కులు ఈసారి తప్పనిసరిగా ఆ దాని యొక్క వేటేజ్ అనేది పెరుగుతుంది సో ఇది మరి కల్చర్ దెన్ ప్రభుత్వ విధానాలు తెలంగాణ ప్రభుత్వ విధానాలు సో తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్ అని చెప్పేసి అన్నాడు మరి ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో పాలసీల పైన గత పేపర్ అంటే టూ థౌజండ్స్ ఎయిటీన్ పేపర్ లోపల విధానాలపైన ప్రశ్నలు ఏం రాలేదు పర్టికులర్గా ఈ విధానాల నుంచి గవర్నమెంట్ ప్రారంభించి అమలు చేస్తున్నటువంటి పథకాలపైన ప్రశ్నలు వచ్చాయి సో పథకాలను బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఎన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది చూడండి ట్వెల్వ్ క్వశ్చన్స్ పన్నెండు ప్రశ్నలు మనకు సిలబస్ పథకాలపైన వచ్చాయి ఇక్కడ గమనించాలి ఈ పన్నెండు ప్రశ్నలు పూర్తి స్థాయి లోపల తెలంగాణ ప్రభుత్వ పథకాలపైనే రాలేదు ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కూడా ఉన్నాయి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి పథకాలు నాలుగు ప్రశ్నలు వచ్చాయి ఓకేనా సో పన్నెండు ప్రశ్నల లోపల నాలుగు ప్రశ్నలు భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలపైన అడిగారు ఎనిమిది ప్రశ్నలు పూర్తి స్థాయి లోపల తెలంగాణ ప్రభుత్వ పథకాలపైన అడగడం జరిగింది సో తెలంగాణ ప్రభుత్వ పథకాలు కొన్ని మేజర్గా ఉంటాయి వాటిని ఎక్కువ మొత్తం లోపల మనం ఫోకస్ కనుక చేసినట్లయితే సో ఇక్కడ ఎనిమిదికి ఎనిమిది మార్కులు మనకు రావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సో ఆ ప్రభుత్వం తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో సో వాటిపైన ఎక్కువగా ఫోకస్ కనుక చేస్తే ఈ భారత ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మనము పెట్టవచ్చు కాబట్టి నేనేమంటున్నాను అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ సిలబస్లో లేదు గుర్తుపెట్టుకో భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అధికారికంగా సిలబస్లో లేదు కానీ తప్పనిసరిగా మనకు అభ్యర్థులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో భారత ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో భారత ప్రభుత్వ సో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలను తప్పనిసరిగా చదవాలి ఎందుకంటే గత పేపర్లో నాలుగు ప్రశ్నలు వచ్చా ఈ పేపర్లో ఐదు రావచ్చు ఆరు రావచ్చు లేదా పెరగవచ్చు అంటే తెలంగాణ ప్రభుత్వ పథకాలను పర్ఫెక్ట్గా చదివి భారత ప్రభుత్వ పథకాలను కూడా చదవాలి ఓకేనా సో ఇది మరి మనకు ఒక ఏరియా దెన్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే మరి ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో గత ఎగ్జామ్లో టూ థౌజండ్స్ ఎయిటీన్ పేపర్లో మనకు పద్దెనిమిది ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది సో అయితే ఇక్కడ రీసెంట్గా ట్రెండ్ను చూసినట్లయితే కొంచెం మన గ్రూప్ వన్ లోపల కానీ ఎస్ఐపిసి లోపల కానీ ఇన్ని మార్క్స్ రాలేదు ఒక ఎయిట్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఎనిమిది నుంచి పదిహేను మధ్య లోపల మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మార్క్స్ ఒక్కొక్క పరీక్షను బట్టి మారుతూ ఉన్నాయి సో తప్పనిసరిగా మనకు కరెంట్ అఫైర్స్ రోల్ అయితే చాలా కీలకం మనకు సమకాలీన ప్రప ప్రపంచం లోపల జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల లోపల సో కాబట్టి గత పేపర్లో మాత్రం ఎయిటీన్ రావడం జరిగింది ఈసారి ఫిఫ్టీన్ రావచ్చు లేదా ట్వంటీ కూడా రావచ్చు కాబట్టి కరెంట్ అఫైర్స్ను జాగ్రత్తగా చదివే పరిస్థితి ఏదైతే ఉందో తెచ్చుకోండి సో దీనికోసమే ఈ కరెంట్ అఫైర్స్ కోసమే నేను ఇంతకుముందు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో మే నుంచి మే నుంచి ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ వరకు సో కంప్లీట్గా ఏడు నెలల సె సెవెన్ మంత్స్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ చాలా చాలా బ్రాడర్ స్పెక్ట్రమ్ లోపల డెప్త్ ఇన్ఫర్మేషన్తో ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీకు విన్నర్స్ ఆన్లైన్ యాప్ లోపల అందుబాటులోపల ఉంచడం జరిగింది సో విన్నర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో గ్రూప్ ఫోర్ అనేటువంటి కోర్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది సో దాని లోపల మీరు ఫ్రీగా చదువుకోవచ్చు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఓకేనా సో ఇది మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి దెన్ ఫైనల్గా అంతర్జాతీయ సంబంధాలు సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అని చెప్పేసి అన్నాడు సిలబస్ లోపల మరి ఈ అంతర్జాతీయ సంబంధాల లోపల ఎక్కువగా యుఎన్ఓ దానికి రిలేటెడ్గా ఉండే వింగ్స్ ఏవైతే ఉన్నాయో సో ఐక్యరాజ్య సమితి దానికి సంబంధించినటువంటి వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మనకు ప్రశ్నలు అడుగుతున్నాడు అదేవిధంగా భారతదేశం ఏ సంస్థల లోపల అయితే సభ్యత్వంగా సభ్యదేశంగా ఉందో ఆ ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పైన మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో దీని నుంచి మనకు ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన అన్ని పరీక్షల లోపల కొంచెం వేటేజ్ అనేది తక్కువగానే కనబడుతుంది సో దో మనకు టూ ఎయిటీన్ పేపర్ లోపల ఐదు మార్కులు ఈ సెగ్మెంట్ నుంచి అడగడం జరిగింది సో ఓవరాల్గా మనకు మూడు నుంచి ఏడు మార్కులు అయితే మూడు నుంచి ఏడు ప్రశ్నలు అయితే తప్పనిసరిగా రాబోయే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లోపల ఈ సెగ్మెంట్ నుంచి మనకు కనబడే అవకాశం అనేది ఉంటుంది ఓకేనా సో ఇది మొత్తము కూడా మనకు ఏది పేపర్ వన్కి సంబంధించినటువంటి వేటేజ్ దెన్ పేపర్ టూ వచ్చినట్లయితే సో పేపర్ టూకు సంబంధించి మనకు ఐదు సెగ్మెంట్స్ ఇచ్చాడు పేపర్ టూ సిలబస్ లోపల సెక్రటేరియల్ ఎబిలిటీ సిలబస్ లోపల ఐదు సెగ్మెంట్స్ ఇచ్చాడు సో ఇందులో రెండు సెగ్మెంట్స్ను కలిపి నేను చెప్తున్నాను మెంటల్ ఎబిలిటీ అన్నాడు సెగ్ సెగ్మెంట్ వన్ ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ అన్నాడు అందులోపల బ్రాకెట్లో వర్బల్ అండ్ నాన్ వర్బల్ అనేటువంటి పదాన్ని యూస్ చేశాడు అదేవిధంగా లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి అన్నాడు రెండవ సెగ్మెంట్ కాబట్టి రెండు కూడా మనకు రీజనింగ్ కు సంబంధించినటువంటి అంశాలు ఇవి రెండు కూడా సో కు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి సో ఈ రెండింటిని కలిపితే మీకు నూట యాభై మార్కుల లోపల మీకు డెబ్బై ఐదు మార్కులు సో సెవెంటీ త్రీ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అన్నమాట అంటే సగం మార్కులు నూట యాభై మొత్తం మార్కుల లోపల సుమారుగా సగం మార్కులు మనకు ఈ రీజనింగ్ పాట నుంచి మనకు అడగడం జరిగింది అంటే రీజనింగ్ ప్రయారిటీ అనేది చాలా విపరీతంగా ఉన్నది గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్కి సంబంధించి కాబట్టి రీజనింగ్ కోసమే మనం రాష్ట్ర స్థాయి లోపలనే అత్యున్నతమైనటువంటి సో అత్యంత టెక్నిక్స్తో చెప్పేటటువంటి సీనియర్ మోస్ట్ రీజనింగ్ ఫ్యాకల్టీ ధన్రాజ్ సార్ చేత ఇక్కడ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో మీకు విన్నర్స్ ఆన్లైన్ యాప్ లోపల ఉంటుంది చూడండి సో గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా మీకు జస్ట్ త్రిపుల్ నైన్ సో ట్రిపుల్ నైన్కు మాత్రమే విన్నర్స్ వాళ్ళు అందించడం జరిగింది యూ కెన్ యూటిలైజ్ ఇట్ సో ధనరాజ్ గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సెగ్మెంట్కి సంబంధించి దెన్ అరిథ్మెటిక్ సంబంధించి మనకు ఒక నలభై ఏడు నుంచి యాభై ప్రశ్నలు మనకి ఇక్కడ అడగడం జరిగింది యాభై ప్రశ్నలనే మనం కన్సిడర్ చేసినట్లయితే సో ఇది అంటే రీజనింగ్తో కంపేర్ చేస్తే కొంత తక్కువగా మనకు వెయిటేజ్ ఉన్నటువంటి కాంపోనెంట్గా మనకు అర్థమవుతుంది సో దీనికి సంబంధించి కంప్లీట్గా భారతదేశం లోపలనే ఉండేటువంటి ట్రెండ్ను పూర్తి స్థాయి లోపల అవపోస పట్టినటువంటి ఆ ఫ్యాకల్టీ మనకు మహేందర్ అగర్వాల్ చేత సో ఈ అరిథ్మెటిక్ కంటెంట్ను విన్నర్స్ పబ్లికేషన్స్ పుస్తకం లోపల కంటెంట్ ఇవ్వడం జరిగింది విన్నర్స్ ఆన్లైన్ గ్రూప్ ఫోర్ కోర్స్ లోపల కూడా సార్కు సంబంధించినటువంటి క్లాసెస్ను అప్లోడ్ చేయడం జరిగింది సో ఫిఫ్టీ మార్క్స్ వేటేజ్ అనేది ఉంటుంది రీజనింగ్ ఫస్ట్ ప్రయారిటీ దెన్ అరిథ్మెటిక్ దెన్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా జంబుల్డ్ సెంటెన్సెస్ ఇస్తూ ఉంటారు జంబుల్ అంటే కింది మీద ఇవ్వడం జరుగుతుంది ఇట్లా సో జంబుల్ చేసి ఇచ్చినటువంటి సెంటెన్స్ లోపల కింద ఆప్షన్స్ ఇస్తాడు ఇచ్చి కింద పైన ఇచ్చినటువంటి జంబుల్డ్ సెంటెన్స్ యొక్క కరెక్ట్ ఆర్డర్ అని చెప్పేసి కాంటెక్స్ లోపల మీకు ప్రశ్న అడుగుతూ ఉంటాడు సో దీని నుంచి మనకు పది మార్కులు రావడం జరిగింది గత పేపర్లో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ లోపల అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ సో ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు ప్యాసేజ్ చదవాలి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి సో దీనికి సంబంధించి గతంలో మూడు ప్యాసేజ్లు ఇవ్వడం జరిగింది త్రీ ప్యాసేజెస్ వర్ గివెన్ మరి ఈ మూడు ప్యాసేజ్లకు సంబంధించి ఒక్కొక్క దానికి ఐదైదు మార్కులు చొప్పున మూడు ప్యాసేజ్లు ఇచ్చాడు ఫిఫ్టీన్ మార్క్స్ కాబట్టి అంటే ఓవరాల్గా ఇవి రెండు కూడా మనకు ఏ మీడియంలో అంటే గమనించాలి తెలుగులో ఉండవు ఇవి రెండు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి సో తెలుగు మీడియంలో ఉండవు మనం తెలుగు మీడియం జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఉర్దూ మీడియంలో కూడా ఉంటుంది సో ట్రైలింగ్వల్ అన్నమాట సో ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి రీజనింగ్ మీకు రెండు మీడియాస్లో ఉంటుంది తెలుగులో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్లో ఉంటుంది నెక్స్ట్ అంటే ఈ మెంటల్ ఎబిలిటీ రీజన్ దెన్ అరిథ్మెటిక్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది కానీ ఈ రెండు సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ ఇవి తప్పనిసరిగా మనకు రెండు వేల పద్దెనిమిది పేపర్ ప్రకారము ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి తెలుగు మీడియంలో ఉండవు కాబట్టి జాగ్రత్తగా దీన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి తెలుగులో ఉంటాయి అని చెప్పేసి తెలుగులో కనుక చదివారు అనుకోండి మనకు నెగటివ్ అంటే బిట్టర్ ఎక్స్పీరియన్స్ కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో అడిగారు మన రాష్ట్రం డివైడ్ కాకముందు గ్రూప్ ఫోర్ను ట్వంటీ ట్వెల్వ్ లోపల కూడా కండక్ట్ చేయడం జరిగింది రెండు వేల పన్నెండు లోపల కండక్ట్ చేశారు సో రెండు వేల పన్నెండు పేపర్ లోపల ఈ రెండు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో సో రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవి రెండు కూడా బైలింగ్ వల్ల ఇచ్చారు అంటే తెలుగులో ఇచ్చారు అదేవిధంగా దాన్నే ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది టెక్ ప్యాసేజ్ను తెలుగులో ఇచ్చారు అదే దాన్నే ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది కానీ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన పేపర్ను గమనించినట్లయితే ఇందులో కేవలం ఇంగ్లీష్ లోపల మాత్రమే ఇవ్వడం జరిగింది ఇవి రెండు కూడా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరగబోయే గ్రూప్ ఫోర్ పేపర్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది అని చెప్పేసే క్లారిటీ మనకు ఉన్నది కాబట్టి సో ఆ రకంగానే మీ యొక్క ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి సో దీనికి సంబంధించి స్టేట్ లోపలనే చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ మనకు సిహెచ్ శ్రీనివాస్ గారు సో ఇంగ్లీష్ చాలా చాలా ఈజీగా అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేసి ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే విధంగా మేము మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతాం సో సార్ క్లాసెస్ కూడా మనకి విన్నర్స్ ఆన్లైన్ యాప్ లోపల అందుబాటులోపల ఉంటాయి సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ ప్రకారము ఇచ్చినటువంటి వేటేజ్ ప్రకారం సో ఈ వేటేజ్ కొంచెం అటు ఇటు ఒక నాలుగైదు మార్కులు అటు ఇటు షెఫిల్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో పరిస్థితిని బట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్తో మీరు ముందుకు వెళ్ళండి సో తప్పనిసరిగా మీరందరూ కూడా జెన్యూన్గా కష్టపడండి వర్క్ వర్కౌట్ చేయండి బాగా సో తప్పనిసరిగా మీరు రాబోయే పరీక్షల లోపల విజయ ఢంకా మోగిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా మీ ఎగ్జామినేషన్ వరకు సో విన్నర్స్ టీమ్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో ఇందులో ప్రతి సెగ్మెంట్ను కూడా మళ్ళీ డీటెయిల్గా మీకు ఒక్కొక్క కాంపోనెంట్ను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీ యొక్క ఏ అపోహలు ఏమైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తొలగించడం జరుగుతూ ఉంటుంది విన్నర్స్ టీమ్ అంతా కూడా రైట్ సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆల్ ది బెస్ట్